సత్వస్వరూపం ముందర అజ్ఞానతమపిశాచముల బృందాలెల్లయున్ భీతిమై పరుగుల్దీయును నిల్వజాలగ నిజ ప్రాణావనాసక్తతన్ వరకల్ క్షేత్ర సరస్వతీ భగవతీ వాగాకృతి భారతీ వాగాకృతి భారతీ శ్రీ మలగంజయ్య గారి అవధానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఈ అవధాన ప్రక్రియ గురించి మీ అందరికీ సుపరిచితమే. అయినప్పటికీ కూడా ఈ అవధానము అంటే ఏకాగ్రత, అనేక అంశాలపై మనస్సును కేంద్రీకరించి నిమిషం వ్యవధిలో ప్రేక్షకుల ప్రశ్నలను అవగతం చేసుకొని వాటికి సరైన సమాధానాలను పద్య రూపంలో పూరించడము మరియు ధారణ చేయడము వినిపించడము, ఇది ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ అవధానము పూర్వకాలము నుంచి వేదకాలంలో కూడా ఉంది. అప్పుడు అవధానులు అనేటువంటి వాళ్ళు కేవలం వేద మంత్రాలను ఆమూలాగ్రం కంఠస్థం వర్ణించుకున్న తరువాత అవధాని అనేటువంటి వాణ్ణి ఆ మంత్రము మధ్యన ఎక్కడ ఆపబడుతుంది, ఎక్కడ ఆపినా కూడా అక్కడి నుంచి ప్రారంభించమని అడగగానే ప్రారంభించడంతో ప్రారంభమైంది మొట్టమొదట. ఆ తరువాత క్రమంగా తెలుగులో కేవలం ఆశువు ధారణతో ప్రారంభమైంది. అది అసంపూర్ణ ప్రక్రియ. కానీ రాను రాను 18-19వ శతాబ్దం మధ్య భాగం 18వ శతాబ్దం నుంచే ఈ అవధాన ప్రక్రియ ప్రాచుర్యంలోనికి క్రమంగా వస్తుంది. ముఖ్యంగా పేర్కొనదగినటువంటి మహనీయులు, మనకు చిరస్మరణీయులు తిరుపతి వెంకట కవులతో సమగ్రమైనటువంటి రూపము దాల్చుకొని శతావధానము, శతావధానము, సహస్రావధానము, ద్విసహస్రావధానము, పంచసహస్రావధానం, ఈ విధంగా అనేక రీతులుగా ప్రజ్వరిల్లిపోతూ ఈ మన తెలుగు భాషను సుసంపన్నం చేస్తుంది ఈ అవధాన ప్రక్రియ. ఇప్పుడు ఈ మలగ అంజయ్య గారిని వారి అవధానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము.